రాష్ట్రంలో మహిళలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు రుద్రంగి మండల ప్రజాప్రతినిధులు. రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుద్రంగి ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ సభ్యుడు మీనాయ హాజరై బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. మండల ప్రజలకు ప్రజాప్రతినిధులు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐకేపీ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు మరియు ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ ఈ ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సీఏలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు జరిగే బుడ్డమ్మ బతుకమ్మ సందర్భంగా మహిళా తల్లులందరికీ, రుద్రంగి మహిళా తల్లులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనకు ఇది ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళా తల్లి గ్రామ పంచాయతీ ఆవరణ నిర్వహించేటువంటి సీఏ ఆధ్వర్యం నిర్వహించేటటువంటి ఒకరు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో వచ్చి దయచేసి అందరూ క్యూ లైన్ పాటించాలని, ప్రతి ఒక్కరు క్యూ లైన్ పాటించి వారి చీరలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ఎవరైతే మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు, 18 సంవత్సరం నిన్న ప్రతి ఒక్క మహిళకు చీరల పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఎవరు ఆధర్యపడవద్దు. దయచేసి క్యూ లైన్ పాటించి మేము ఈ చీరలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపు జరగబోయే బుడ్డమ్మ బతుకమ్మ సందర్భంగా రుద్రంగి మహిళా తల్లులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పాడి పంటలతో, సుఖశాంతులతో, ఆ దుర్గమ్మ దీవెనలతో ప్రతి ఒక్క మహిళా తల్లి అన్ని విధాలా అన్ని రంగాల్లో ముందుడాలని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మండల కేంద్రంలో బతుకమ్మ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ కానుకగా తెలంగాణ ఆడపడుతులకు బతుకమ్మ చీరలు పంపిణీ అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు ఆసరాగా నిలుస్తూ మరి ఈ చీరలు, బతుకమ్మ చీరలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మహిళలకు పండుగ సందర్భంగా పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ పంపిణీకి విచ్చేసిన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులందరికీ కూడా, మరి ప్రెస్ మిత్రులకు, మరి అదే చూస్తే మరి ఐకేపీ సిబ్బందికి అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ అనేది మరి పంపిణీ చేసిన క్రియలు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. హిందువులకు బతుకమ్మ కానుకగా, ముస్లింలకు రంజాన్ సందర్భంగా మరి రంజాన్లో బట్టల పంపిణీ, క్రైస్తవ సోదరులకు మరి క్రిస్మస్ సందర్భంగా మరి బట్టల పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ప్రతి ఇంటికి కూడా ఈ పండుగ సందర్భంగా చీరను ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మనం రుద్రంగి మండలం నుంచి మరి వారికి, సీఎం గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ఆదేశాల అనుసారం ఈరోజు పంపిణీ చేసుకుంటూ వారికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రోత్సాహంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకి 7 కోట్ల మీటర్ల చీరను నేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా సిరిసిల్లకు సంబంధించిన బట్టలన్నీ కూడా పంపిణీ జరగడం మన రాజన్న సిరిసిల్లకి గర్వకారణం అని తెలియజేసుకుంటూ, గౌరవ శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంది మన రాజన్న సిరిసిల్ల నేత అనేది ఇంకా కూడా అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు పొందే విధంగా దినదినాభివృద్ధి జరుగుతూ టెక్స్టైల్ రంగంలో ఒక ధీటుగా పనిచేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మనకి మొన్న జరిగిన ఒక సంఘటన ఏంటంటే, న్యూజిలాండ్ సంబంధించినటువంటి దేశస్థుడు రాజన్న సిరిసిల్లకి వచ్చి ఒక నేత కార్మికునితో మంచి చీరలు నేపించుకొని ఇది రాజన్న సిరిసిల్ల బ్రాండ్ అని చెప్పి
అమ్ముకోవడం జరుగుతుంది వేరే దేశంలో. మన దగ్గర కూడా ఇంకా ఇందులో సమూలమైన మార్పులు వస్తూ మంచి నాణ్యత గల చీరలను రాజన్న సిరిసిల్లా నేత కార్మికులు నేయాలని కోరుకుంటూ వీరికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.